అర్థం చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం ఒకే రీతికున్నాడు. మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసుప్రభు గణమైన ఉన్నతమైన రక్షణార్థమైన మహిమల మహోన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ హృదయకాల సమయం ముందు మీ విడలముగా చేరి మీ సన్నిధిలో విడితిగా సాగుల పట్టుకు మాపించినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి సమయం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తుంటున్నాం. దయగల మా తండ్రి, కరుణా సంపన్నుడు, కృప చూపుతున్న ఈశ్వరవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పొందుడు, ప్రదీర్ఘ శాంతుడు, కృపించునే వాత్సల్య చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ఇళ్ళు మీకు కలిగి ఉన్న భవిస్తాల తలంపులకై, నిత్య ఉన్నత ఉద్దేశములకై అనధికారం మీ సంకల్పం కొరకు స్తోత్రం. నడిపిస్తున్న మీ మార్గాల కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం. ఆత్మ ప్రాణదేహాలు ప్రస్తుతం రక్త పోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా మన్నించి కడిగి పవిత్రపరచం. గడిపే కొద్దిపాటి సమయం మా కొరకై దీవెనకరంగా చేయము. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. ప్రతి వారి భావం వారికి ఇచ్చి మీరే మాయం పొందమని హస్తగతం చేసుకుంటూ కృపను కోరుతూ యేసుప్రభు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారో వచనం చదువుకుంటాం అందరం కలిపి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏది లేక ఉండదు, దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. 17 చదువుతున్నాం. అవి రావాలనని ఆయన చీట్లు వేశాను, ఆయన కొన్నూళ్ళు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును, అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను, యుగ యుగములు దానిలో నివసించును. విలుకుమ్మట గమనించండి. 16 మొదటి భాగం చదువుకుంటాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా గ్రంథమును అనగా దేవుని గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని రాయబడింది. ప్రకటన గ్రంథము 1:3 సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని గైకొని వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. దేవుని వాక్యం రాయబడింది, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. 2, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు, చదివే వాళ్ళు కూడా ధన్యులు అని రాయబడింది. యెహోవా గ్రంథము, దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ధనించేలా చదువుకోవాలి.
ఎలా చదువుకోవాలి, పరిశీలించి చదువుకోవాలి. దేవుని వాక్యం చాలామందికి విశ్వాస జీవితానికి ప్రామాణికము అనగా ఆధారము ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథమే ప్రతి విశ్వాస యొక్క జీవితానికి ప్రామాణికము ఆధారము. దేవుని వాక్యము లేకుండా ఎవరు కూడా దేవుని యొద్దకు రాడు. దేవుడు వాక్యంతో, దేవుని వాక్యము లేకుండా ఎవరు కూడా తన జీవితాన్ని కట్టుకొనలేడు. దేవుని యొక్క వాక్యం దేవుని దైవికంగా ఒక జీవితం కట్టబడాలంటే దానికి ఆధారం దేవుని యొక్క వాక్యం. ఒక వస్తువును తయారు చేసేవాడు ఆ వస్తువును తయారు చేసిన తర్వాత హౌ టు యూజ్, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి ఒక మాన్యువల్ అంటారు, ఒక బుక్ తయారు చేస్తాడు. అలాగనే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు కూడా, మానవులను తయారు చేసిన దేవుడు మనిషిని యొక్క జీవితానికి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా ఆధారంగా ఉంచాడు. రాజు ఏ విధంగా రాజ్యం చేయాలా, ప్రజలు ఏ విధంగా ఉండాలా, మంత్రి ఏ విధంగా ఉండాలా, ఒక అధికారి ఏ విధంగా ఉండాలా, లేకుంటే ఒక ప్రధాని ఏ విధంగా ఉండాలా, ఒక భర్త, ఒక భార్య, లేకుంటే పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలా, తర్వాత ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉండాలా, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే ప్రతిదాన్ని కూడా దేవుడు మనుషుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంతటిని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క గ్రంథమును, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏ విధంగా బ్రతుకు జీవితాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా జీవితాన్ని సమకూర్చుకోవాలో, ఏ విధంగా జీవితాన్ని బాగు చేసుకోవాలంటే కూడా ఏమవసరం, పరిశుద్ధ గ్రంథం అవసరం. అందుకే నీకు భక్తుడు రాస్తారు ఏమని, దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. దేవోక్తి అనగా ధర్మశాస్త్రము, దేవోక్తి అనగా దేవుని యొక్క వాక్యము. ధర్మశాస్త్రం లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడింది. అది మాత్రం కాదు, కీర్తనకాడు అంటాడు, శ్రమ కలకమునుపు త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చున్నాను అంటాడు. కూడా పండుగ కీర్తనలు చదువుకుంటా, నేను ఏదో పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. అది మాత్రం కాదు, యవనులు దేని చేత నడితను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అని రాయబడింది. అందుకని పిల్లరా, మనిషిని యొక్క జీవితానికి ఆధారము, మనిషిని యొక్క జీవితానికి ఆధారం దేవుని యొక్క వాక్యం. దేవుడు సెలవిచ్చిన మాట ఏమని, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క వాక్యం జీవింపజేస్తుంది, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధంగా కాపాడుతుంది, దేవుని యొక్క వాక్యం అపవిత్రుని పవిత్రునిగా చేస్తుంది, దేవుని యొక్క వాక్యం ఒకని జీవితాన్ని కడుతుంది. ఇన్న మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద నీళ్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఒక నీళ్లు నిలబడాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా కట్టుకోవాలా, ఒక కుటుంబం కట్టబడాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా కట్టుకోవాలా, ఒక జీవితం బాగుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలా. ఇకని దేవుని యొక్క వాక్యం ఒక జీవితాన్ని కాపాడుతుంది, ఒక జీవితాన్ని భద్రపరుస్తుంది, ఒక వ్యక్తిని పరిశుద్ధంగా కాపాడుతుంది, ఒక వ్యక్తి కుటుంబాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని దేవుని యొక్క వాక్యం కడుతుంది. నోవాహు ఓడను కట్టాడు, ఎలా కట్టాడు, దేవుని యొక్క నోటి మాట చొప్పున కట్టాడు. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారంగానే కట్టాడు. అందుకనే ప్రచండమైనటువంటి జలప్రలయం వచ్చినప్పటికీ సైతం భూలోకం ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ఈ విధంగా చెల్లించే ప్రతి జీవరాశి సైతం, భూలోకం ఉన్న సమస్తం నాశనం అయిపోయినప్పటికీ సైతం
నోవా కుటుంబం మాత్రం భద్రంగా కాపాడబడింది. నోవా కుటుంబం మాత్రం క్షేమంగా ఉంది, కారణం దేవుని మాట చొప్పున చేశాడు. నోవా అట్లు చేశాడు, అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన రాయబడింది. మోషే అరణ్యంలో ప్రత్యక్ష గుడారం నిర్మించాడు. ఎలా కట్టాడు? దేవుని నోటి మాట చొప్పున కట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలను మోషే నడిపించాడు. ఎలా నడిపించాడు? దేవుని నోటి మాట చొప్పున నడిపించాడు. కాబట్టి దేవుడు తనతో సెలవిచ్చిన ప్రకారంగా వెళ్లి చేశాడు. దావీదు పలు సందర్భాల్లో విజయం సాధిస్తూ వచ్చాడు. ఎలా సాధించాడు? దేవుని వాక్యం రాయబడింది, దేవుడు తనతో చెప్పిన ప్రకారం చేశాడు. దేవుని విచారించినాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడో ఆ ప్రకారంగా వెళ్తూ వచ్చాడు. అందుకనే దావీదు పలు సందర్భాల్లో విజయం సాధిస్తూ వచ్చాడు. కారణం దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఉదయకాలం దేవుని యొక్క వాక్యం వింటున్నావు? జీవితంలో దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని యొక్క వాక్యాన్ని అజాగ్రత్తగా చదువుకుంటున్నావేమో, పరిశీలనగా చదువుకుండా ఏదో ఒక నవలల ఒక వార్తా పత్రికలో చదువుతున్నావేమో, దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో పైకి మాత్రం చదవ ఏదో భక్తి శ్రద్ధ లేకుండా చదువుతున్నావేమో, దేవుని యొక్క వాక్యం గుర్తించు. నీ జీవితానికి ప్రామాణికం ఆధారం దేవుని యొక్క వాక్యం. నీ జీవితాన్ని కట్టే దేవుని యొక్క వాక్యం. నీ జీవితాన్ని పాపములో పడకుండా కాపాడేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రం కాదు, ఈ విధంగా ఒకవేళ పడినా నిన్ను శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం. అంత మాత్రం కాదు విశ్వాస జీవితం లోపల. కాబట్టి సమస్తానికి ఆధారమైంది నీ దేవుని యొక్క వాక్యం. అప్పుడున్నటువంటి ఆకాశము భూమి దుల్లపల్లయం సమస్తం కూడా ఏం చేయబడ్డాయి? అప్పుడున్నటువంటి భూమిని సమస్తం కూడా దేవుని వాక్కు చేత నాశనం చేయబడ్డాయి. ఇప్పుడున్న భూమి ఆకాశాలు కూడా సమస్తం కూడా ఏం చేయబడ్డాయి? దేవుని వాక్యం చేత అగ్నికి ఆవతి కావడం కొరకే భద్రం చేయబడి ఉన్నాయి. ఒక దినం వస్తుంది నాశనం పెట్టినమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, సమస్తానికి ఆధారం ప్రామాణికం దేవుని యొక్క వాక్యం. నీ జీవితానికి ఆధారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంట? పరిశీలించి చదువుకో. పరిశీలించి చదువు. పరిశీలించి చదివితే ఏమవుతుంది మరి? అందుకనే దేవుని వాక్యం దగ్గరకు వస్తే మనకి ఏముండదు, ఓపిక ఉండదు, సహనం ఉండదు. దేవుని వాక్యం అంటే శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు. కొంతమందిని అడుగుతూ ఉంటాం కొన్ని సందర్భాలు, ఏమని దేవుని యొక్క వాక్యం చదివినావా అంటాం. చదివితే అంటే ఏమంటారు? చదవలేదు అంటారు కొద్దిమంది. మరి కొద్దిమంది ఏమంటారు? క్యాలెండర్లో వాక్యం చూసుకొని వచ్చిన బ్రదర్ అంటారు. కాబట్టి క్యాలెండర్ వాక్యంతో వారి జీవితం సరిపెట్టుకుంటా ఉంటారు. ఏదో కొన్ని రెఫరెన్స్ వారికి ఆధారమైనవి, అనగా వారి నచ్చిన కొన్ని మాటలు ఉంటాయి, ఆ మాటలు మాత్రమే చదువుతారు వాళ్ళు. కాదు, దేవుని వాక్యం యెహోవా గ్రంథం అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నచ్చిన గ్రంథం ఒకటే కాదు, నచ్చిన మాటలు కొన్ని కాదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం వరకు కూడా దీని మొత్తం అంతటిని ఏమన్నారు? యెహోవా గ్రంథము అన్నారు. కాబట్టి ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం వరకు పూర్తిగా గ్రంథాన్ని ఏమంటారు? యెహోవా గ్రంథము అంటారు. ప్రతి మాట, ప్రతి వర్డ్, ప్రతి పదము కూడా దేవునికి సంబంధించిందే. కాబట్టి ప్రతి పదాన్ని ఎంచి పరిశీలించి, ప్రతి వచనాన్ని పరిశీలించి, ప్రతి అధ్యాయమును పరిశీలించి చదువుకుంటే దానివల్ల ఏమవుతుంది? మేలు కలుగుతుంది. అందుకనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు.
చక్కగా ప్రవర్తించదు. ఎప్పుడు ధర్మశాస్త్ర గ్రంథమును ఏం చేయాల, ధ్యానించిన ఎడల, ధ్యానిస్తే చదువు, దాన్ని ధ్యానించి. కీర్తనలు 1, కీర్తనల గ్రంథం, కీర్తనలు 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాళ్ళు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. సఫలీకృత జీవితానికి కారణం దేవుని యొక్క వాక్యం. కాబట్టి వర్ధిల్లడానికి కారణం దేవుని యొక్క వాక్యం. జీవితంలో సఫలం కావాలా, ఫలభరితమైన జీవితం కావాలా అంటే దేవుని యొక్క వాక్యం. అందుకనే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అయోమయ స్థితిలో ఉన్నప్పుడు సైతం దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, ఆ వాక్యం ఆ వ్యక్తిని సరైన మార్గంలో తీసుకొని వస్తుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం. యేసుప్రభువు యొక్క శిష్యులు ఉన్నారు, వారు యేసుప్రభువు చెప్పిన వాటిని మర్చిపోయి యేసుప్రభువు లేని సందర్భంగా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. యేసుప్రభువుని వాళ్ళు గుర్తుపట్టని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వచ్చారు. అలా మామూలు మాట్లాడుతుంటే వాళ్లకు అర్థం కాలేదు, గుర్తించలేకపోయారు. అందుకని ప్రభు అన్నాడు 25వ వచనం నుండి, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచన భావము వారికి తెలిపాను. దేవుని యొక్క వాక్యం గుర్తించండి. వారికి తెలిపాను, దేని తెలిపినాడు, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన భావమును. ప్రియ సోదరి, లేఖనం అయోమయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని వస్తుంది దేవుని యొక్క వాక్యం. ఎటు దిక్కుతోచని పరిస్థితున్నటువంటి సందర్భంగా ఆ వ్యక్తిని సరైన మార్గం తీసుకొని పెట్టేది దేవుని యొక్క వాక్యం. అందుకే నేను చెయ్యి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. అపొస్తలుల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపొస్తలుల కార్యములు పదిహేడవ అధ్యాయం 11వ వచనం నుండి, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మనం మనుషులను పరిశోధిస్తాం కదా, ఏం పరిశోధిస్తాం, ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు, ఆమె ఎట్లుంది, ఈమె ఎట్లుంది కదా. మందిరానికి వస్తే ఆయన ఎట్లాంటి డ్రెస్ వేసుకొచ్చిండు, ఎటువంటి ప్యాంట్ వేసుకొచ్చిండు, ఆయన జుట్టు ఎట్లుంది. ఆ ఆడవాళ్ళని అయితే ఏం చేస్తాం, ఇంకా సిస్టర్స్ని అయితే బాగా పరిశీలిస్తారు కొంతమంది కదా, అక్క ఎలాంటి చీర కట్టుకొచ్చింది, ఏం బంగారం వేసుకొచ్చింది, హెయిర్ స్టైల్ ఎలా దూసింది, ఇలాంటి దరిద్ర పరిశోధనలు మనకు ఉంటాయి. కానీ దేవుని వాక్యాన్ని పరిశోధించు. ఏంటిది, కాబట్టి అలాగున్నవో లేవో అది అర్థం చేస్తారు. దేవుని వాక్యాన్ని పరిశీలించమని దేవుని వాక్యం చెప్పింది, కానీ మందే పరిశీలించమని దేవుని వాక్యము చెప్పలే. అందుకే ప్రియ సోదరుడు సహోదరి, దేవుని వాక్యం చెప్తుంది యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. దేవుని వాక్యం చదివేవాడు ధన్యుడు. దేవుని వాక్యం చదివేవాడు
ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు తన మార్గమును వర్ధిల్ల చేసుకుంటాడు. దేవుని వాక్యం చదివి ధ్యానించేవాడు ఏం చేస్తాడు, తన సఫలీకృతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. దేవుని వాక్యాన్ని చదివేవాడు తన జీవితం లోపల ఏం చేస్తాడు, విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. తన అడుగులు స్థిరపరచబడతాయి. ఎడితోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ఆ వ్యక్తిని సరైన మార్గంలో స్థిరపరుస్తుంది. దానికి ఆధారం దేవుని యొక్క వాక్యం. అందుకే ప్రభువా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. అలాగ చదివే అలవాటు నీకు లేకపోతే ప్లీజ్ ఈరోజు నుంచే ఆరంభించి నీకు ఇష్టపడు. దేవుని యొక్క వాక్యం ఎదుర్కొన్న వల్ల పత్రిక చూడడం మానేసి దాన్ని పరిశీలించి చదువుకునే ఇష్టపడు. దేవుని వాక్యం నీ జీవితాన్ని కడుతుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని పాపంలో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం తప్పైనా ఆ వ్యక్తిని సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది. అందుకనే దేవుని యొక్క లేఖనాలు పరిశీలించి చదువుకోవడానికి ఇష్టపడి కొనసాగుదాము గాక. మొక్కల మీకు వస్తాం, మళ్ళీ మనం పరీక్షించుకుంటాం. పరీక్షించుకున్న వారమై దేవుని యొక్క వాక్యం ఎలా చదువుతున్నావో పరీక్షించుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. మళ్ళీ ఉంటూ